శివకృష్ణ సుజాత కడప నుంచి వచ్చారు. పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అయింది. వీళ్ళు కూడా చాలా చోట్ల ట్రై చేశారు. ఫస్ట్లో బిడ్డ పుట్టేసింది, పుట్టిన 5 రోజులకే చనిపోయింది. అంటే 8వ నెలలోనే పుట్టేసింది, నెలలు నిండుకోకుండా. ఆపరేషన్ చేసి తీశారు కానీ బిడ్డ బతకల. ఏమంటే గ్రోత్ లేదు అని చెప్పారు. తర్వాత ఇక బిడ్డే లేదు. ఫస్ట్ వచ్చేసింది కానీ ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడలేదు బిడ్డ. తర్వాత అయితే ప్రెగ్నెన్సీలు కూడా రావట్లేదు. 6 సంవత్సరాలు పట్టింది. రాకపోతే ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగారు. తిరిగిన చోటల్లో ఏం చెప్పారు, రైట్ టు బ్లాక్ అయింది, దాన్ని ఓపెన్ చేద్దామని లాప్రోస్కోపీ చేశారు. అది ఓపెన్ అవ్వకపోగా ప్రెగ్నెన్సీ కూడా రాకపోగా ఇబ్బందులు కలిగినాయి. తర్వాత ఇక IUIL చేద్దామన్నారు, IUIL చేశారు 2 సార్లు, అవి కూడా పోయినాయి. ఏమీ ఫలితం లేదు. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ చివరికి యూట్యూబ్లో మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మనం టెస్టులు చేసి చెప్పాం కొన్ని కారణాలు. డిస్ట్రక్షన్ డిఫెక్టు, ప్రొడక్షన్ డిఫెక్టు ఉంటుంది అని చెప్పి వాటికి 52 రకాల టెస్టులు చేసి వాటికి మందులు పెట్టాం. కరెక్ట్గా 5 మంత్స్ వాడగానే మరలా అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిందని ఫోన్ చేశారు. 6 సంవత్సరాలుగా రాని ప్రెగ్నెన్సీ మళ్ళీ అందుకుంది. ఎలా, ట్యూబులు ఒకటి బ్లాక్ అయినా కూడా అందుకుంది. అది వాళ్ళు టెస్ట్ చేయించుకుని మాకు పెట్టారు. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మనం బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్ చేయాలని చెప్పి దగ్గరలో బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. సేరం బేటా HCG అది 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ. 3325 వచ్చింది, అంటే ప్రెగ్నెంట్. సరే మరి గర్భసంచిలో వచ్చిందా లేదా అనేది చూడాలని చెప్పి చెప్తే గర్భసంచిలోనే వచ్చింది. 5 వీక్స్ 4 డేస్ ఇప్పుడే జెస్టేషనల్ శాక్ స్టార్ట్ అవుతుంది. 5 వీక్స్కి శాక్ వస్తుంది, 6-7 వీక్స్కి ఫెటల్ పోల్ వస్తుంది, తర్వాత ఇంకొక 1 వీక్కి హార్ట్ బీట్ వస్తుంది. అలా 1 బై 1 చెకప్ అవుతుంది. ఇదే ఫెటల్ పోల్ కనిపిస్తుంది క్లియర్గా మీకు చూస్తే. ఇదిగో ఫెటల్ పోల్ కనిపిస్తుంది. సో దాంట్లో శాక్ వచ్చింది, ఫెటల్ పోలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఎర్లీ స్టేజ్ కాబట్టి. సరే ప్రెగ్నెన్సీ ఎందుకు ఫస్ట్ పోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది తెలియాలి. అది చెప్పే ముందు ఆయన ఒపీనియన్ విందాం. ఆయనకి ఎంతవరకు అర్థమైంది, ఏం జరిగింది ఇంతకుముందు, ఈ 6 ఏళ్ళ నుంచి ఎన్ని బాధలు పడ్డారు, చేతికి అందినట్టే అంది బిడ్డ మరి అందుకోకుండా పోవడం ఎందువల్ల, మరి 6 సంవత్సరాలు ఎప్పుడైతే బుడింగిన వచ్చింది ప్రెగ్నెన్సీ కానీ బిడ్డ పుట్టినట్టే పుట్టి చనిపోయింది 5 రోజుల్లోనే, అప్పుడు ఎందుకు చనిపోయింది, ఇప్పుడైతే 6 సంవత్సరాలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు, మరలా మన దగ్గర 5 నెలల్లోనే మళ్ళీ ఎట్లా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం, అది న్యాచురల్గా అలా IUIL చేశారు పోయాయి బయట, మరి అక్కడ ఎందుకు పోయాయి, ఇక్కడ ఎందుకు న్యాచురల్గా వచ్చింది, వాళ్ళు ఆపరేషన్ చేశారు ఫలితం రాలేదు, మరి వాళ్ళకి ఎందుకు రాలేదు, ఇక్కడ ఆపరేషన్ చేయకుండానే ఎలా ప్రెగ్నెన్సీ తెప్పించాం, మరి ఇవన్నీ తెలియాలి కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకృష్ణ అండి, మా భార్య పేరు సుజాత. మేము కడప నుంచి వస్తున్నాము. మాకు పెళ్ళయ్యి 8 ఇయర్స్ అవుతుందండి. పెళ్ళైన 1 ఇయర్కే మా భార్య కన్సీవ్ అయింది. బట్ 8th మంత్ ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. బాబు పుట్టారు, సంతోషపడ్డాను. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. 5th మంతే బాబు చనిపోయారు. ఆ తర్వాత ఎన్ని చోట్ల తిరిగాను, 6 ఇయర్స్ అవుతుంది, అన్ని చోట్ల తిరిగాను, ఎక్కడా నిలబడటం లేదు. ఎవరు చెప్పినా ఏం కారణం అయితే చెప్పటం లేదు. ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు. ఆ ట్యాబ్లెట్స్ మింగుతూ 6 ఇయర్స్ అవుతుంది. ఆ తర్వాత 1 ఇయర్ బ్యాక్ లాప్రోస్కోపీ చేయించాము, ట్యూబ్స్ బ్లాక్ అయినాయని. సో లాప్రోస్కోపీ చేయించిన తర్వాత కూడా ఒక 3 మంత్స్ ట్యాబ్లెట్స్ వాడమన్నారు, వాడాను. బట్ అప్పటికీ మళ్ళీ IUI చేయించుకోమన్నారు. IUI కూడా 2 టైమ్స్ చేయించుకున్నాను. ఇంకా తర్వాత ఏముందండి, లాస్ట్ ఆప్షన్ IVF అంటున్నారు. ఇంకా IVF చేయించుకునే స్తోమత నా దగ్గర లేదు. సో ఏం రా దేవుడా అని బాధపడుతుంటే మా ఫ్రెండ్ ద్వారా నాకు వీడియో వచ్చింది, సార్ గారి వీడియో. కరెక్ట్ లాస్ట్ ఇయర్ April 27th వచ్చింది వీడియో. వీడియో 1 డే చూశాను, ఓన్లీ 6 వీడియోస్ మాత్రమే చూశాను. సో ఆ 6 వీడియోస్తోనే సార్ పైన చాలా నమ్మకం వచ్చింది. సో వద్దాం అనుకునే లోపల కరెక్ట్ మే నెలలో క్లోజ్ అని చెప్పారు సారు, హాస్పిటల్ క్లోజ్ అని చెప్పారు. సరే జూన్ ఉంది కదా, ఫోన్ చేసి కనుక్కున్నాను, జూన్లో రమ్మన్నారు. సో జూన్లో కొంచెం ప్రాబ్లం అయి రాలేదు, జూలైలో వచ్చాము.
సో మేము కూడా మీలాగే ఇక్కడికి వచ్చి ఆ థర్డ్ రోల్లో కూర్చున్నాము. మా ఫ్రెండ్ కూడా వచ్చాము, ఇద్దరం వచ్చాము, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చాము. సో మేము మీలాగే అక్కడ కూర్చొని సార్ చెప్పిన మాటలన్నీ విన్నాం, కౌన్సిలింగ్ ఇచ్చారు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని క్లియర్గా దాదాపు 3 అవర్స్ దాకా సార్ చెప్పారు ఏమేం చేయాలి అని, కౌన్సిలింగ్ ఇచ్చారు. సో అన్ని టెస్ట్లు చేయించుకున్నాము. 2 మంత్స్ క్రిములకి ట్యాబ్లెట్స్ వాడాము. 2 మంత్స్ అయిపోయింది. ఆ తర్వాత 2 మంత్స్ హార్మోన్స్కి వాడాము. సో అప్పటికి నిలబడలేదు. సార్ ఫోన్ చేసింటే మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రండి, ట్యూబుల్ టెస్ట్ చేస్తామన్నారు. ట్యూబుల్ క్లీన్ చేశారు. 5th మంత్ ట్యాబ్లెట్స్ తీసుకొని పోయాము. సో 5th మంత్ ట్యాబ్లెట్స్ అయిపోగానే కన్సీవ్ అయింది, పాజిటివ్ వచ్చింది. సో ఫస్ట్ సార్ని నమ్మండి, నమ్మకం ఉంటేనే ఇక్కడ ఫలితం ఉంటుంది. నమ్మకం లేకుండా ఎవరు రావద్దండి. సార్ నమ్మితే ఇక్కడికి వచ్చినామంటే సార్ నమ్మే రావాలి. సార్ చెప్పినట్లు వినాలి, ఎలా ఉండాలి, ఏం కథ అని సార్ క్లియర్గా చెప్తారు. అవన్నీ ఫాలో అవుతూ ట్యాబ్లెట్స్ వేసుకొని సంతోషంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆటోమేటిక్గా అందరికీ వస్తుంది ప్రెగ్నెన్సీ, ఖచ్చితంగా అందరికీ వస్తుంది. సార్ని నమ్మండి ఖచ్చితంగా. మేము చాలా కడప నుంచి వస్తున్నాము ఇంత దూరం. సో నమ్మకం ఉండింటేనే వచ్చాము, నమ్మినాం కాబట్టే వచ్చాం. మరి ఆయనకి ఎప్పుడో వచ్చిన ప్రెగ్నెన్సీ మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది, మరలా ఎందుకు రాలేదు? వాళ్ళకి నేను చెప్పాను క్రిములు అనేవి ఉంటాయి, క్రిములు అనేవి ఎవరూ చెప్పట్లేదు. C10 U10 T5 పాతిక రకాల క్రిములు ఉంటాయి. ఇది వ్యవసాయంలో ఎలాగైతే విత్తనాన్ని పురుగులు వచ్చి తినేస్తాయో, తప్పలు బుచ్చులు చేస్తాయో, ఇలాగే ఇక్కడ కూడా వీర్యకణాలని నాశనం చేస్తాయి. తలలు తినేసి తలలేని వీర్యకణం, తోకలు తినేసి తోకలేని వీర్యకణం, తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా జీరో కణం కూడా అయిపోవచ్చు. అలాగే అదే క్రిములు భార్య గర్భసంచిలోకి వెళ్తే భార్యకి వైట్ డిశ్చార్జి, మానవుల మంట, మానవుల దురద, పొత్తిగొడుపు నొప్పి, నడువు నొప్పి, యూరిన్ ఎక్కువ అవటం, యూరిన్ తక్కువ అవటం, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టు, ఫైబ్రాయిడ్లు, గడ్డలు, ట్యూబులు బ్లాక్, అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చిన అబార్షన్లు అయిపోవడం, ఇలాంటివన్నీ క్రిములు వల్ల జరుగుతాయి. C10 U10 T5 పాతిక క్రిములు ఉన్నాయి. ఏ డాక్టర్ కూడా టెస్ట్ చేయట్లేదు, వాటిని తొలగించట్లేదు, అందుకనే మీకు ఫలితం రావట్లేదని చెప్పాను. వ్యవసాయంలో ఎలాగైతే పురుగు ఉందంటే, భూమిలో పురుగు ఉందంటే విత్తనాలు తినేస్తుంది, విత్తనంలో పురుగు ఉందంటే భూమి మీద స్ప్రెడ్ అయిపోద్ది. ఇక వేరే విత్తనాలను తీసుకొచ్చి భూమిలో వేసినా కూడా మొలకెత్తదు, ఆ విత్తనాన్ని కూడా ఆ పురుగు తినేస్తుంది. ఆఖరికి మొక్క వచ్చినా కూడా మొక్కలైన పురుగు చీడ పీడ రూపంలో పైరు నాశనం చేస్తుంది, తెగుళ్ళు అని చెప్పి పైరు నాశనం అయిపోద్ది, చేతికి పంట రాదు. సేమ్ పరిస్థితి, ఫస్ట్ టైం పురుగులు తక్కువ ఉన్నాయి, బిడ్డ వచ్చేసింది, వచ్చిన బిడ్డని కాటేసింది, గట్టిగా కాటేసిందంటే అది 3 నెలలకే చచ్చిపోద్ది బిడ్డ అబార్షన్. లైట్గా కాటేసిందంటే బిడ్డ 6 నెలలకి 9వ నెలకైనా కడుపులోనే చచ్చిపోద్ది. ఇంకా లైట్గా కాటేసిందంటే అది గుండెల్లో కాటేస్తే గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో కాటేస్తే ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో కాటేస్తే బ్రెయిన్లో వాపు. ఏదో ఒక రకంగా బిడ్డ పుట్టినాకైనా, అది నెలకైనా 3 ఏళ్ళకైనా 1 సంవత్సరానికైనా బిడ్డ చనిపోక తప్పదు. ఇది క్రిమిదాడి. ఈ క్రిములు C10 U10 T5 పాతికి ఉన్నాయని చెప్పాను. అది భర్తకుంటే భార్య మందులు వాడాలి, భార్యకుంటే భర్త మందులు వాడాలి. ఇద్దరు కలిపి ఒకేసారి క్రిముల బురదను కడుక్కోవాలి. భర్త జీరోకుంటైనా భార్య కూడా మందులు వాడాలి. భార్యకు ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టు, ఫైబ్రాయిడ్లు, గెడ్డలు, ట్యూబుల బ్లాక్ ఉన్నా భార్యతో పాటు భర్త కూడా మందులు వాడితే కానీ తగ్గవు అని చెప్పి ఇద్దరికీ కలిపి టెస్టులు చేసి ఇద్దరికీ మందులు వాడిచ్చా. ఆ తర్వాత హార్మోన్లు సరిచేసాం, అయినా కూడా ఆవిడికి సరవల ప్రెగ్నెన్సీ రాల. అప్పుడు ట్యూబుల్ని క్లీన్ చేసాం. ట్యూబుల్ని వెంట్రుక అంత ఉంటుంది ట్యూబు, దాంట్లో క్రిమి చేరిందంటే, పొక్కు వచ్చిందంటే ట్యూబుల్ బ్లాక్. అదే క్రిమి చంపగలిగితే మందు ద్వారా ట్యూబులో ఆ పొక్కు పోయిందంటే ట్యూబులు ఓపెన్. కాకపోతే ఒక్కోసారి క్రిములు చచ్చిపోతాయి, కానీ కలేబ్రాలు ట్యూబుల్లో అడ్డం పడతాయి. ఆ కలేబ్రాల్ని వాష్ చేయడానికి సెలైన్ ద్వారా 1-2 వేల రూపాయలతో ట్యూబుల్ని వాష్ చేశాం.
ట్యూబుల్ లోపల ఉన్న మడ్డి మశానాన్ని, క్రిముల కళేబరాల్ని క్లీన్ చేశాం. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. సింపుల్ ప్రొసీజర్. నోట్లో సెలైన్ నీళ్లు పోసుకుని పుక్కులు ఇచ్చి మింగేస్తే ఎలాగుందో అలాగ. నోట్లో ఉన్న చెత్త చెదారం పోవాలంటే అంతే. ఇక్కడ కూడా అంతే. గర్భసంచిలోనూ ట్యూబుల్లో ఉన్న మడ్డి మశానం పోవడానికి సెలైన్ ద్వారా వాష్ చేసాం. జస్ట్ 5 నిమిషాల్లో అయిపోద్ది, 2000 రూపాయలతో అయిపోద్ది. మన లేడీస్ స్టాఫ్ చేస్తారు. అయిపోయింది, చేయించుకోగానే నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్. ఎందుకంటే ఆవిడకు ట్యూబులు మూసుకుపోయినాయి అన్నారు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే క్రిములు చేరిపోయాయి, బిడ్డని డ్యామేజ్ చేశాయి, లేటుగా డ్యామేజ్ చేశాయి. అది అప్పుడు గుర్తించలేదు. భార్య లోపల ఉన్న పురుగు అలాగే ఉండి మెల్లి మెల్లిగా స్ప్రెడ్ అయిపోయి చివరికి ప్రెగ్నెన్సీ కూడా రానివ్వని స్థితికి చేరుకుంది. అందుకనే మనం పురుగును తొలగించాం, మళ్ళా మన ప్రెగ్నెన్సీ మనకు వచ్చింది. అలాగే ఇదే పొట్టలో ఆ పురుగుల పద్మవ్యూహంలోనే ఇప్పుడు బిడ్డ ఉంది. బిడ్డని కాపాడటం కూడా మన వల్లే అవుద్ది. ఎందుకంటే క్రిముల పద్మవ్యూహం ఈ ప్రపంచంలో తెలిసిన ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు. మీకు ఎక్కడక్కడ క్రిముల గురించి ఎవరూ చెప్పరు. అందరు ఐవీఎఫ్లు అంటారు, ఆపరేషన్లు అంటారు, క్రిముల్ని కెలుగుతూ ఉంటారు తప్ప ఆపరేషన్ చేస్తే ఏమైతే, ఒక చెద పురుగులు గుట్టుందంటే దాన్ని నువ్వు పలుగుల చేత పారల చేత కెలుగుతూ ఉంటే పురుగు స్ప్రెడ్ అయింది, 4 గుట్లు కడుతుంది, తగ్గిద్దా? అదే ఒక డ్రమ్ము నీళ్ళు తీసుకుని దానిలో చెద పురుగులు మందు కలిపి గుట్ట మీద గుమ్మరిస్తే మట్టి దెబ్బకి ఆ నీళ్ళకి కరిగిపోద్ది, మందు దెబ్బకి పురుగు చచ్చి ఊరుకుంటుంది, ఆ గుట్ట అక్కడితో అంతం. మందులు ద్వారా తగ్గించాలి దీన్ని అని నేను చెప్పాను. అది అర్థం చేసుకుని చక్కగా మందులు వాడారు. ఆ ట్యూబుల్ బ్లాక్ ఓపెన్ అయిపోయి చక్కగా ప్రెగ్నెన్సీ, ఎప్పుడో 6 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళా వచ్చింది. అంబ పలుకు జగదాంబ పలుకు. ఎప్పుడు పలికింది? అంబ జగదాంబ నాగదేవత దోషం, సర్పదేవత దోషం తొలగిస్తే పలికింది. నాగదేవత సర్పదేవత అంటే పురుగులు, పాములు, క్రిములు. ఇవి C10, U10, T5 25 రకాలు ఉన్నాయి. ఈ 25ని గుర్తించాలి. వీటన్నిటిని భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి, వీళ్ళిద్దరు ఇంట్లో నుంచి కూడా తోలేయాలి. వాటిని శనిదేవుళ్ళు లాంటివి, వాటిని ఉంచుకోవు. దేవతలే, శనిదేవతలు, వాటిని ఉంచుకోకూడదు. భర్తలో నుంచి, భార్యలో నుంచి, ఇంట్లో నుంచి కూడా తోలేయాలి. లేకపోతే మన బిడ్డ మన ఒంట్లోకి రాదు, వచ్చిన బిడ్డను కూడా కాటేస్తుంది. అది ఉందంటే అబార్షన్ అయిపోద్ది, అవకరాలు కలిగిస్తుంది. అందుకోసమే మనం ఇద్దరికి ఒకేసారి మందులు పెడతాం. అర్థం చేసుకున్నాడు, చక్కగా మందులు వాడారు. బ్రహ్మాండంగా మళ్ళా 6 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న మళ్ళా ప్రెగ్నెన్సీని ఇన్నాటికి తెచ్చుకోగలిగాడు. ఒకసారి అర్థమైందా? ఇదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జయ్యా నయ్యా. జై జై జై. 3 లక్షల ఐబీఎఫ్లు చెప్తున్నారు, ఐబీఎఫ్ అక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు, కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. జస్ట్ మందులు, అది కూడా ఇంగ్లీష్ మందులు. దాని మీద పేరుంటుంది, రేట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి దొరుకుతూ ఉంటాయి. కానీ ఎవరికి ఏది ఎంత డోసులో ఎప్పుడు వాడాలన్నది మాత్రమే ఫార్ములా. అది డాక్టర్ వైఎస్ బాబు చెప్తాడు. కత్తి మీ ఇంట్లోనే ఉంటుంది, నేనిచ్చేది కత్తి. నువ్వు పేకలు కోసుకోవడానికి వాడుతున్నావు కత్తిని, నేను కూరగాయలు తరిగించడానికి వాడతా కత్తిని. నీ ఇంట్లో వంట చేయించి నీకు వండి పెట్టడానికి ఉపయోగిస్తాం. అర్థమైందా? కత్తే, కానీ వాడే విధానం వేరు. అది సో ఏది ఏమైనా మనల్ని నమ్మి మన 12,400 మంది ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నారు. అందులో మీరు కూడా ఒకరయ్యారు. ఈరోజు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా లబ్ధి పొందటమే కాకుండా ఒక ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. ఇదిగో నేను ఇలాగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందాను, 6 సంవత్సరాలు రాని ప్రెగ్నెన్సీ వల్ల నాకు వచ్చింది అని ముందుకొచ్చి మీలో కూడా ఒక ధైర్యం కలగడానికి మనకు చెప్పినందుకు ఆయనకు మనం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. వారికి, శివకృష్ణ గారికి, సుజాత గారికి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అయ్యా. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రస్తు. గాడ్ బ్లెస్ యూ. ఈ మందులన్నీ వాడుకోండి, అలాగే ఈ బుక్ కూడా తీసుకోండి. ఏం